సినిమా ప్రమోషన్స్ కోసం జనాలను పిచ్చి వాళ్ళను చేయటం ఇప్పుడు చాలా కామన్గా మారిపోయింది. ఇప్పుడు ఈ లిస్టులో రాకింగ్ రాకేష్ కూడా చెరిపోయారు. కేసీఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా ఐటీ దాడులే చేయించారు అంటూ వీడియోను పోస్ట్ చేశారు రాకేష్. అయితే ఆ వీడియో ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సినిమా తీస్తాడా రాకేష్? అంటే మీరేనా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ నడవండి సార్. ఎవరు సార్? వస్తున్నామయ్యా, ఎందుకు తొందరపడతావు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సార్. సార్ ఫోన్లు తీసుకోండి సార్. సార్ అది కాదు సార్, ఒక నిమిషం సార్, ఫోన్ తీసుకోండి. ఒక నిమిషం సార్, అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. ఒక నిమిషం సార్, అరే ఆగండి సార్, అరే ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి. మర్యాదగా మాకు సహకరించాలి. సార్ అది కాదు సార్, లేదంటే పోలీసులు పిలుస్తా. కూర్చోను. చెప్పండి. ఇంట్లో ఇంకెవరున్నారు? మా అమ్మ పాపని తీసుకుంటూ ఉంది సార్. ఓకే సార్, నా మీద రావడం ఏంటి సార్? నేను పెద్ద ఇదేం కాదు కదా సార్. సార్ ఫేక్ సార్, ఇవన్నీ నా దగ్గర కూడా వచ్చాయి సార్. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్, ఫేక్ న్యూస్ సార్. ఇవన్నీ నీకు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సార్, బేసికల్లీ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని మీకు ఇందాక చెప్పాను కదా సార్. నాకు అందరూ పరిచయం, ప్రపంచ దేశాల్లో అందరూ దేశాలు తిరిగాను. సో అందరినీ సినిమా చేసి రాసుకున్నానండి. నేను సినిమా చేస్తున్నాను, కొంచెం మీ అందరూ కూడా హెల్ప్ చేయండి సార్, దయచేసి ప్లీజ్ అంటే అందరూ కొంతమంది కథ విన్నారు, కొంతమంది కథ వినకుండానే నాకు హెల్ప్ చేశారు సార్, చాలామంది హెల్ప్ చేశారు సార్. మీ మిస్సెస్ మెళ్ళో బంగారం కూడా లేదు బిళ్ళప్ప, సానుభూతి పొందటానికా నాటకాలు ఆడుతున్నారా? ఎవరు నమ్మించడానికి సార్? ఎక్కడున్నది సార్? ఉన్నదంతా తీసుకుపోయి బ్యాంకులో పెట్టింది సార్. జర మీరన్నా చెప్పుండ్రి సార్, తొందరగా తీసుకురమ్మని చెప్పి. లేదు సార్, సినిమా కోసం మొత్తం బ్యాంకులో పెట్టిండు. సుజాత, తెస్తాను కదా, సినిమా హిట్ అయింది కదా, డబ్బులు వస్తాయి కదా, తెస్తాను. సుజాత ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అది. అదేమైందా? అంటే కొంత మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది సుజాత, ప్లీజ్ కూల్ కూల్. నీ బంగారం ఏడికి పోదు. పోనీ సార్, పాపం చిన్న కుర్రాడు సక్సెస్ హ్యాపీలో ఉన్నాడు. నువ్వే కదా గుప్తా, ఆయనకి 20 కోట్లు వచ్చినాయి, 30 కోట్లు వచ్చినాయి, వెనక ఎంత దాచుకుంటున్నారు, వెనక పార్టీలు ఉన్నాయి, బినామీలు ఎవరో ఉన్నారని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. అంటే సార్, అది ఫేక్ వీడియో అని తెలియక. ఏది ఫేకో ఏది కరెక్టో తెలుసుకొని మాట్లాడాలయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇలాంటి మంచి వాళ్ళని ఇబ్బంది పెడతావు ఏంటయ్యా? స్వామి, నీ సక్సెస్ మీట్కి మమ్మల్ని కూడా పిలుస్తావు కదా. ఇంకేమున్నాయి అమ్మడానికి? అన్ని తీసుకుని బ్యాంక్లో పెట్టిండు సుజాత. సక్సెస్ మీట్ కూడా మనం ఎందుకు సుజాత? సక్సెస్ మీట్ ఇప్పుడు లేవు కదా పైసలు. సక్సెస్ మీట్కి బ్యాంక్లో ఉన్నవి ఇంటికి తెచ్చుకుంటాం, డబ్బులు వస్తున్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు సక్సెస్ మీట్కి ఇన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయి అనుకో, రాకేష్ సినిమాకి 6 కోట్లు వచ్చినాయి, 7 కోట్లు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ న్యూస్ వేస్తారు. అదొక ఫేక్ న్యూస్ అవుతుంది, అర్థమైందా? నీ రెండు చేతి గాజు నీకు తెస్తాను సుజాత, ప్లీజ్. మరి సక్సెస్ మీట్కి డబ్బులు ఎక్కడి? సక్సెస్ మీట్ చేయాలన్నా కూడా డబ్బులు కావాలి. అంత బాధపడ బాబు, మేమున్నాం మీకు అండగా. నీ ఫోన్పే నెంబర్ చెప్పు. ఫోన్ ఇవే సార్. 25,000 పంపించాను చూసుకో. అవును గుప్తా, బెల్లం కొట్టరా ఇలా అలా నిలబడకపోతే, కూర్చోకపోతే ఆయన కూడా నువ్వు ఏదో డబ్బులు సార్. పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు మీరే పాతికి వెలిస్తే నేను ఇయ్యనా సార్? ఏందో సార్,
జబర్దస్త్ తో మంచి గుర్తింపు సాధించుకున్న రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో కనిపించి నిర్మించిన సినిమా కేసీఆర్. కేసీఆర్ అంటే కేశవచంద్ర రమావత్. జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు రాకేష్ ఇలా ఒక ఫేక్ వీడియోను తీశారు. ఇది జనాల్లోకి వెళ్ళింది కానీ నెగిటివ్గా అనే చెప్పాలి. ఓ సినిమా ప్రమోషన్ కోసం మరి ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అసలు ఏమాత్రం కామన్ సెన్స్ కూడా లేదా అంటూ కొంతమంది కమెంట్స్ మొదలుపెట్టారు.